తెలంగాణలో పల్లెల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే పటిష్టమైన పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చిన ప్రభుత్వం ఆ చట్టంపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేందుకు గాను పంచాయతీరాజ్ సమ్మేళనాలను ఏర్పాటు చేయబోతోంది. నాలుగు చోట్ల జరిగే ఈ సమ్మేళనాల్లో సీఎం కేసీఆర్ గ్రామ పాలనపై దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో గ్రామ పాలనపై దృష్టి పెట్టనున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడం, మరోవైపు పల్లెల రూపురేఖలు మార్చడమే లక్ష్యంతో కొత్తగా పంచాయతీరాజ్ చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఈ చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం అమలులో సవాల్గా మారింది. దీన్ని గుర్తించిన కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత పంచాయతీరాజ్ సమ్మేళనాలు ఉండనున్నాయి. గ్రామాల్లో సమూల మార్పులు ఎలా చేయాలి, పంచాయతీరాజ్ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై ఈ సమ్మేళనంలో క్లాసులుంటాయి. తెలంగాణలో నాలుగు ప్రాంతాల్లో ఈ సమ్మేళనం నిర్వహిస్తారు. సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యేల వరకు ప్రజాప్రతినిధులను ఈ సమ్మేళనాలకు ఆహ్వానిస్తారు. గ్రామ పరిపాలనలో కీలకంగా ఉండే పంచాయతీ కార్యదర్శులతో పాటు జిల్లాస్థాయి అధికారులు పాల్గొంటారు. గ్రామాలు పచ్చగా పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయంపై సమ్మేళనాల్లో చర్చిస్తారు. ఆ తర్వాత అధికారులతో 100 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తారు. అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయి. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారు. గ్రామ పాలనపై ఇప్పటికే సర్పంచులకు శిక్షణా తరగతులను ప్రభుత్వం నిర్వహించింది. పంచాయతీరాజ్ చట్టం కోసం, అమలు కోసం నిర్వహించే సమ్మేళనాల కోసం టీఎస్ఆర్ పార్ట్ ప్రత్యేకంగా మెటీరియల్, హ్యాండ్బుక్లను రూపొందిస్తోంది. మొత్తంగా గ్రామ స్వరాజ్యం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.